హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐ లవ్ యూ రాజా ఛానల్. తులసి ఆకులు వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. మానవ శరీరానికి తులసి ఎంతో మేలు చేస్తుంది. పలు అనారోగ్యాలను నయం చేసే శక్తి తులసి ఆకులకు ఉంది. తులసిని చాలా మంది మహిళలు నిత్యం పూజిస్తారు కూడా. అయితే పురాణాల ప్రకారం తులసి మొక్కకు సంబంధించిన పలు విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. అవి చాలా ముఖ్యమైనవి. ఈ క్రమంలోనే తులసి మొక్క వెనుక దాగి ఉన్న పలు రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం విష్ణువు భార్య తులసి అని చెబుతారు. ఈ క్రమంలో తులసి ఆకులను నమలకూడదట. అలా చేస్తే అది అపవిత్ర కార్యం అవుతుందట. అయితే దీనికి సైన్స్ చెబుతున్న కారణం ఏంటంటే, తులసి ఆకుల్లో మెర్క్యూరీ పాదరసం ఎక్కువగా ఉంటుందట. ఈ క్రమంలోనే ఆ ఆకులను తింటే దాంతో ఆ పాదరసం దంతాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందట. అందుకే వైద్యులు తులసి ఆకులను నేరుగా తీసుకోకూడదని, దాన్ని రసం రూపంలో లేదంటే ఆకును నీటిలో మరగించి దాన్ని రసం తాగాలని చెబుతున్నారు. పురుషులతో పోలిస్తే స్త్రీలలో రజోగుణం ఎక్కువగా ఉంటుందట. అయితే తులసి మాత్రం సాత్విక గుణాలు కలది. ఈ క్రమంలో స్త్రీలు తులసి ఆకులను కోస్తే దాంతో ఆకుల్లో ఉండే సాత్విక గుణం ఔషధ గుణాలు పోతాయట. ద్వాదశి వచ్చినప్పుడు ఆదివారం పూట తులసి ఆకును కోయకూడదట. అలా చేస్తే తులసి ఆకులు వారి శరీరానికి హాని చేస్తాయట. దీని గురించి పద్మపురాణంలో వివరించారు. సాయంత్రం రాత్రిపూట తులసి ఆకును కోయకూడదట. అలా చేస్తే అశుభం కలుగుతుందట. కేవలం ఉదయం పూట మాత్రమే తులసి ఆకును కోయాలట. తులసి ఆకులను కోసే ముందు ఆ మొక్కకు నమస్కారం చేసి అనంతరం తులసిని ప్రార్థించాలట. తాము ఏ కారణం కోసం ఆ ఆకులను కోస్తున్నారో ఆ కారణాన్ని తులసికి వివరించి అనంతరం ఆమెను ప్రార్థించి అప్పుడు ఆకులు కోయాలట. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.